జర్నలిస్టుల రక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మీడియాకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు అన్నారు. కామారెడ్డిలో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య ప్రసంగించారు. తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం సరైంది కాదని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరిస్తామని పలుమార్లు హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలను గాలికి వదిలేసి జర్నలిస్టులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఐఎఫ్డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, జిల్లా అధ్యక్షుడు వేణు, కార్యదర్శి కృష్ణమాచారి, కోశాధికారి విజయానంద్, అక్రిడేషన్ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఇందూరి సిద్ధాగౌడ్, ఉపాధ్యక్షులుగా బి శ్రవంతి, డి కృష్ణారావు, దశరథ కరుణాకర్, కార్యదర్శిగా బి వేణు, సంయుక్త కార్యదర్శులుగా యాదయ్య, తిరుపతి ప్రవీణ్, కోశాధికారిగా నర్సింహులు, కార్యవర్గ సభ్యులుగా బి శంకర్, బి సూర్య, సాయిబాబా, రాజ్ కుమార్, ఎల్ భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, బి బాలయ్య, సంజీవ్, నరేష్ గౌడ్, నర్సాగౌడ్, ఎస్ స్వాతి, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కృష్ణమాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి విజయానంద్, పి గంగాధర్, ఎస్ హనుమన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మనం ఎన్ని కష్టాల్లో ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మనము గర్వంగా బతకడానికి, లేకపోతే మనలో యుగోజం అనేది కొంత ఉంటుంది, కానీ అది ఎక్కడ ఉండాలి? ఆ యుగోజం అనేది మనలో కాదు, మనలో మనం కాదు, బయట వ్యక్తులకు సమాజం పట్ల ఉండొచ్చు, కానీ మన జర్నలిస్టుల మధ్య యుగోజాలు పెట్టుకుంటే యూనిటీ ఉండదు, మన వెల్ఫేరు, మన హక్కులు ఇవన్నీ సాధించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటివి పెట్టుకోకుండా మీరందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు, అంటే చిన్న చిన్న ఇగో అంశాలు పక్కకు పెట్టి, సంఘం నాకేం చేస్తుంది, సంఘం వల్ల నాకేం ఉపయోగము, సంఘానికి నేనేం చేస్తున్నా అనే విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచిస్తే, సంఘం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే సంఘం ఉంటుంది. మనం యూనిటీగా ఉన్నప్పుడే మన జోలికి ఎవరూ రారు, మన హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఇవాళ పరిస్థితులు చాలా గడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీడియా రంగం, అందులో పనిచేసే జర్నలిస్టులు ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోవు, మేనేజ్మెంట్లు అసలే పట్టించుకోవు. అలాంటి నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మారుస్తుంది. కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు మారుస్తుంది. అక్కడ ఏ ప్రభుత్వం ఉండాలని అవసరం లేదు, ఇక్కడ ఏ ప్రభుత్వం అనేది కాదు. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం. మనకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం యాక్షన్ చేసినా మన యాక్షన్ ఉండాలి, మన రియాక్షన్ ఉండాలి. ఆ నేపథ్యంలో ఇవాళ దేశంలో రిలయన్స్ ముఖేష్ అంబానీ, మీకు అందరూ తెలుసు, మాకంటే ఎక్కువ మీకు ఫీల్డ్ రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి, రిలయన్స్ ముఖేష్ అంబానీ 70 మీడియా సంస్థలను తన గుర్పిట్లో పెట్టుకున్నాడు. 70 మీడియా సంస్థలు అంటే ఒక కార్పొరేట్ చేతుల్లో 70 మీడియా సంస్థలు ఉంటే ఏముంటాయి? కార్మికులకు హక్కులు ఉంటాయా? కార్మికులకు సంక్షేమం ఉంటుందా? ఎన్ని సంక్షేమ బోర్డులు ఉన్నా, కార్మిక శాఖ ఉన్నా ఏం ప్రయోజనం? వాళ్ళు ఏది పాలసీ ఫ్రేమ్ చేస్తే అదే పాలసీ కింద అమలు అవుతుంది. ఆటోమేటిక్గా మన హక్కులు, మన సంక్షేమ కార్యక్రమాలు కుదించుకుపోతాయి. నిన్న మొన్న మీకు అందరు తెలుసు.